శ్రీకాకుళం ప్రజలకు జీవనాధారంగా ఉన్న నాగావళి నదిని శుద్ధి చేయాలని సీపీఎం నాయకుల డిమాండ్. మెలైపుట్టి మండలం కోసమాల వద్ద పెద్ద ఎత్తున పట్టుబడిన గంజాయి. స్టీల్ ప్లాంట్ లో తయారు చేసిన లోకో బిల్స్ ను ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ అధికారులు. హార్టికల్చర్ కి ఫిషింగ్ కూడా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళకొస్తే అది ఇచ్చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. అదే మార్గ ఆర్టిజాన్స్కి మాత్రం, కుల వృత్తులు చేతి వృత్తులకు మాత్రం 15,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఈ డిమాండ్స్ నెరవేర్చండి. దీనికోసం మేము పోరాడతాం. మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నన్ను సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం నేను పోడియం లేక పోవాల్సి వచ్చింది. రైతుల కోసరం అయినా బాధ లేదు. మీరు అవమానం చేశారు, బాధపడ్డాం. ఎవరైనా మేము కూడా మనుషులం, బ్లడ్ ఫ్లెష్ అన్నీ ఉంటాయి మాలో కూడా. అలాంటిది బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ మేము పోరాటం చేసి రైతుల కోసం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. రాజీ లేకుండా పోరాడతామని చెప్పి కూడా అని మీకు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీ నందు భారత స్వాతంత్ర స్ఫూర్తి వనం జాతిపిత మహాత్మా గాంధీ మందిరం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గోపులేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ పార్క్ ఏర్పాటుకు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా, ఇక్కడ 32 స్వాతంత్ర సమరయోధులు మరియు సంఘ సంస్కృతుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఉద్యానవనంగా చేశారని అన్నారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన గాంధీ మందిరము మరియు ఉద్యానవనం చాలా సంతోషకరమైన విషయమని, ఎవరు ఊహించలేని విధంగా ఈ ఉద్యానవనాన్ని లయన్స్ క్లబ్ వారి సహకారంతో చేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని లయన్స్ క్లబ్ వారిని ప్రోత్సహించారు. ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తన వంతు పూర్తి సహకారాన్ని అందజేస్తారని కమిషనర్ తెలిపారు. లయన్స్ క్లబ్ వాళ్ళు మాట్లాడుతూ, హంగ్రీ ఫ్లూడ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి సాయంత్రం వేళలో పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ చైర్మన్ నటుకుల మోహన్, బడాన దేవభూషణ్ రావు, చింతాడ కృష్ణమోహన్, కొండడం రవికుమార్, జగన్నాథ నాయుడు, హెచ్ హారిక ప్రసాద్, ఆర్ రామ్మోహన్, హెచ్ సునీల్, ఎస్ మణి, టి గోపి, ఎన్ భారతి, టి అప్పల్ నాయుడు, బి శ్రీనివాసరావు, పి తిరుపతి రావు, ఎన్ ఈశ్వరరావు, ఎన్ కిరణ్, ఆర్ శ్రీనివాసరావు, ఎం హరిత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ న్యూ కాలనీలో ఎవరు ఊహించినటువంటిది, ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం సెంట్రల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్, రీజనల్ లెవెల్ గవర్నర్స్ అంటారు, ఏమంటారు, జోనల్ చైర్మన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నర్స్, అదర్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్, అలాగే స్థానిక that I am the president of Lions Club Srikakulam Center. Okay. He is the district chairman of Srikakulam. Okay. అందరికి పేరు పేరున ప్రత్యేకించి శాస్త్రి గారు వారికి సహకరిస్తున్నటువంటి మిగతా మోహన్ గారు గాని వాళ్ళ టీం అందరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా, నగర ప్రజలందరి తరపున కూడా ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. శ్రీకాకుళం జిల్లా మెలేపట్టి మండలంలోని కోసమాల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడింది. ఎస్ఐ సందీప్ కుమార్ అందించిన వివరాల ప్రకారం, పల్లాకిమిడి నుంచి ఒక ఆటోలో 3 వ్యక్తులు ఆంధ్ర వైపు వస్తుండగా తనిఖీ నిమిత్తం సోదా చేయడం జరిగిందని, ఆ వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడం చూసి బ్యాగులు తనిఖీ చేయగా 30 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. వీరంతా గంజాం జిల్లాకు చెందిన వారిని తెలిపారు.
వీరు పలాస వెళ్లి అక్కడ నుండి రైలు మార్గంలో పశ్చిమ బెంగాల్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మధ్య కాలంలో 15 కేసులు అన్నింటిని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మహిళల భద్రత విషయంలో దిశ యాప్ పై అవగాహన కల్పిస్తూ దిశ గురించి ప్రతి గ్రామానికి వెళ్ళి మహిళా పోలీసుల ద్వారా డౌన్లోడ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత కలుపు కూడా అక్రమాల రవాణా అవుతుంది. ఆ విషయం అయితే నా దృష్టి రాలేదు. వేరే డిపార్ట్మెంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తయారు చేసిన లోకో వీల్స్ మొదటి ఉత్పత్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని భారతీయ రైల్వే వర్క్ షాప్ లకు తరలించారు. 51 బోగీలకు సరిపోయే లోకో వీల్స్ ను తీసుకువెళ్లే లారీని స్టీల్ ప్లాంట్ కమర్షియల్ డైరెక్టర్ డికే మహంతి, ఆపరేషన్స్ డైరెక్టర్ ఏకే సక్సేనా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 17,000 రూపాయల కోట్ల వ్యయంతో 2 ఏళ్ల క్రితం ఫోర్ వీల్ ప్లాంట్ నెలకొల్పినట్లు తెలిపారు. సంవత్సరానికి 100,000 రైలు చక్రాలు తయారు చేయగలిగే ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పినట్లు పేర్కొన్నారు. భారతీయ రైల్వే దిగుమతి చేసుకుంటున్న రైలు చక్రాల అవసరాన్ని ముందే తెలుసుకుని పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా అవసరమైన చక్రాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి స్టీల్ ప్లాంట్ ముందుకొచ్చినట్లు తెలిపారు. శ్రీకాకుళం నాగావళి నది కాలుష్యం నగర ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రాష్ట కమిటీ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన శ్రీకాకుళం ప్రజలకు జీవనాధారంగా ఉన్న నాగావళి నదిలో కోవిడ్ వ్యర్థాలు, మలమూత్రాలు, మురికినీరుతో నిండిపోయిందని విమర్శించారు. దీనివల్ల శ్రీకాకుళం పట్టణ ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 13 మురికినీటి కాలువలు, వాటి ద్వారా పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి వ్యర్థాలను, మురికినీరును ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ది చేసి విడిచిపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచినీరు అందించాలని, నాగావళి నదిని కాలుష్య బారి నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరానికి, పరిసర గ్రామాలకు మంచినీరు అందిస్తున్న నాగావళి నది ఈవేళ కాలుష్యంతో మురికి కోపంగా మారిపోతుంది. ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి మొత్తం వ్యర్థాలు, ఆసుపత్రుల తలగా వ్యర్థాలు, మల మూత్రాలు, కోవిడ్ అంతా కూడా ఈరోజు నాగావళి నది ఆ బావుల దగ్గరికి వెళ్ళడంతో ఆ నీరే మళ్ళీ నదిలో ఇంకి కొలాయిల ద్వారా ప్రజలకు వస్తుంది. ఈ నీరు తాగడం వల్ల ప్రజలు రోగాలు బారిన పడతారు. అందుకోసమే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈరోజు అక్కడ నీరును శుద్ధి చేసి లోపలికి ఇడిచిపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి మీ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. ఈరోజు శ్రీకాకుళం నది, నాగావళి నదికి కాలుష్యంగా ఈవేళ మారిపోయింది. ఈవేళ పట్టణ ప్రజలకి అది ఒక శాపంగా మారిపోతుంది. ఈరోజు 13 అవుట్లెట్స్ ఈరోజు నాగావళి నదిలోకి విడిచిపెడతారు. శుద్ధి చేయడం లేదు. హాస్పిటల్ను ఖచ్చితంగా ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి శుద్ధి చేసి లోపలికి జలాలనేది విడిచిపెట్టాల. నగరపాలక సంస్థ లక్షల రూపాయలు చెప్పి నానా పన్ను, అదేవిధంగా ఆస్తి పన్ను, చెత్త పన్ను, రకరకాల పన్నులు తీసుకుని ఈవేళ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ ఈరోజు ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి శుద్ధి చేసి లోపలికి ఇడిచిపెట్టే ప్రయత్నం చేయడం. దీనివల్ల ప్రజలందరూ రోగాలు బారిన పడతారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. అందుకోసం దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా ప్రశ్నించారా? ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఇది. అందుకోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మొత్తం మురికి నీళ్ళన్నిటి కూడా శుద్ధి చేసి నాగావళి నదిలోకి పైప్ లైన్ ద్వారా సుదీర ప్రాంతానికి పంపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రిమ్స్ లో గతంలో ఎస్టీపీ ప్లాంట్ ఉండేది. ఆ ఎస్టీపీ ప్లాంట్ కూడా ప్రభుత్వమేమో సరిగ్గా నిధులు మంజూరు చేయక నిలుపుదల చేసింది. ఆ వ్యర్థాలు కూడా ఈరోజు నాగావళి నదిలోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాగావళి నదిని శుద్ధి చేసి ప్రజలకి మంచినీరు అందకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజలందరి మద్దతుతో పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. జగనన్న పాల వెల్లుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సుధీర్ అప్పలరాజు అన్నారు. బుధవారం పలాసలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పాల వెల్లు ప్రారంభించిన అనంతరం రైతులకు ఇతర డైరీలు కూడా అధిక ధరలు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఈ 29 విశాఖపట్నంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రికి అమితమైన ఆసక్తి ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 10,280 రైతు భరోసా కేంద్రాలు రైతుకు అన్ని అంశాల్లో దోహదకారిగా ఉంటున్నాయని తెలిపారు. ఆర్బీకేల్లో వెటనరీ సహాయకులు పశు సంవర్ధక అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారని చెప్పారు.
ఆర్బీకేల్లో 5200 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. రెండు విషయాలు మేము ప్రజలకు తెలియజేయాలి. 1981-83 నుంచి ఇచ్చినటువంటి ఇల్లు, 2014 సంవత్సరం వరకు ఇచ్చినటువంటి అన్ని ఇల్లు కూడా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో లోన్ రూపంలో ఇచ్చినటువంటివి. అప్పుడు కూడా చంద్రబాబు గారు కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి ఆయన సుమారుగా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 2014 లోపు ఆయన 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరేమి చంద్రబాబు గారు టైంలో మనం గృహ నిర్మాణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లోన్లు ఇస్తున్నామని తప్పు ఫ్రీగా ఇచ్చారని ఎందుకు అనిపించలేదు? చంద్రబాబు చెప్తారా దీనికి సమాధానం? మీరు చంద్రబాబుని అడుగుతారు ఇదే ప్రశ్న. ఏమండి చంద్రబాబు గారు, మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 నుంచి కూడా మీరు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 9 సంవత్సరాలు. ఆ సమయంలో మీరు ఇచ్చినటువంటి గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇచ్చినటువంటి లోన్ని మీరు ఎందుకు లోన్ రూపంలో ఇచ్చారు? మీరెందుకు వాటిని ఉచితంగా ఇవ్వలేదు? గత కొంతకాలంగా రావులపాలెంలో చోరీకి గురవుతున్న వాహనాల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుమారు 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చంద్రగిరి ఎంపీ హేమేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఓటీఎస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు లబ్ధి చేకూరే ఇటువంటి మంచి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం లబ్ధిదారులకు హక్కు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటాల చంద్రశేఖర్, మల్లం చంద్రమౌళి రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు, అశ్విని ప్రవీణ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. పెద్దలందరూ సంపూర్ణ గృహ పథకం గురించి వివరించడం జరిగింది. ఈ రోజు ఒక రిజిస్ట్రేషన్, 1,00,000 రూపాయల ఇల్లు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి 7.5% ట్యాక్స్ చేసుకుంటే సుమారు 16,000 రూపాయలు, దాంతోపాటు మనకి ఆ డాక్యుమెంట్ ఛార్జీలంతా 20,000 రూపాయలు. ఏ ఒక రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా మన చేతి నుంచి ఖర్చు అయ్యే సందర్భంగా ఉంది. అది అవన్నీ కాకుండా ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ లేకుండా డైరెక్ట్గా ఆ పవర్స్ అన్ని ఎంఆర్ఓకి డెలికేట్ చేసి 10,000 రూపాయలు కడితే చాలు, పాత వడ్డీలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తెలియజేసిన మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఎప్పుడు కృతజ్ఞతలు రుణపడిగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైనా విమర్శించవచ్చు, మీ అందరికీ తెలుసు ఒక 20 సంవత్సరాలుగా పాత ప్రభుత్వాలంతా 3 లక్షలు మొత్తం సంవత్సరం మొత్తం 5 సంవత్సరాల టైంకి 3 లక్షలు 4 లక్షల ఇల్లు ఇచ్చేసి మేము అందరికన్నా బాగిచ్చామని చెప్పుకుంటారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 48 లక్షల ఇల్లు ప్రతి ఒక్కరికి వచ్చేలాగా సొంత ఇల్లు కలని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సంపూర్ణ గృహ అని చెప్పి 31 లక్షలకి మనకి మనం రీసేల్కి మనం మళ్ళీ అమ్ముకోవడానికి లోన్లు పెట్టుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడేలాగా చేస్తున్నారు. అంటే 179 లక్షల ఇల్లులు మన ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం నిజంగానే ఇది ఒక మంచి శుభపరిణామం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని గోపాలపురం గ్రామంలో 1.28 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డుకు శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన రోడ్డును పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోకవరం జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జనపరెడ్డి, హిమసాయిలు సుబ్బారావు, రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కమిటీ డైరెక్టర్ వర్షాల కుమారి ప్రసాద్, గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, సుసరి చైర్మన్ గాజింగం సత్యబాబు, టౌన్ కన్వీనర్ చింతలాని, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలేపట్టి మండల కేంద్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చల్లగా చూడాలని మండలంలోని ఆకులముగుడిలో పాతపట్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రత్యేక పూజ నిర్వహించారు. రాజు ఎమ్మెల్యే కంబాల జోగుల, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతులతో కలిసి ఆకులమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆకులమ్మ తల్లి వద్దకు వస్తానని మొక్కుకున్న నేపథ్యంలో ఈ మొక్కులు చెల్లించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ, వైఎస్ ఎంపీపీ ఆదినాయుడు, జెడ్పీటీసీ గూడ ఎండయ్య, ఎంపీపీ ప్రతినిధి వైపోతు ఉదయ్ కుమార్లతో పాటు మండల వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విశాఖ జిల్లా చిన్న ముషిడివాడ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చిందల అగ్రహారం గ్రామానికి చెందిన చిట్టబోయిన శంకర్రావు నియమితులయ్యారు. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ పార్టీ కార్యదర్శి బిఎస్ఎన్ వర్మ, పెందతి నియోజకవర్గం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కోన మంగనాయుడు శంకర్రావుకు ఈ పదవి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్న ముషిడివాడలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో శంకర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు కోన మంగనాయుడు, చిట్టిబోయిన శంకర్రావు మాట్లాడుతూ రానున్న కాలంలో ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలంటే యోగులైనటువంటి నాయకులు ఈ నాయకత్వం వహిస్తే బాగుంటుందని జిల్లా అధ్యక్షుడు వారు భావించి శ్రీ చిట్టిపోయిన శంకర్రావు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ, పార్టీని ముందుకు తీసుకెళ్లే స్వభావం గల వ్యక్తి, క్షేత్రస్థాయిలో అందరినీ సమావేశపరిచి వాళ్ళందరూ కూడా పార్టీ సిద్ధాంతాలు, నేషనల్ లెవెల్లో జాతీయ లెవెల్లో ఉన్నటువంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేది అందరికీ ప్రచారం చేసి వారిని పార్టీ ఆకర్షితులను చేసే శక్తి ఆయన పొంది కాబట్టి ఈ నియామక పత్రాన్ని మండలాధ్యక్షుడిగా వారికి ఇవ్వడం జరిగింది. మండలాధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మా గురువులు శ్రీ కోన మంగయ్యనాయుడు గారు పెందుత్తి నియోజక కన్వీనరు నాకు మంచి స్ఫూర్తినిచ్చి వెనకాతల మంచి ధైర్యాలు చెప్పి ఇక ఈ పదవికి నువ్వైతే సామాన్యుడని పెట్టి నాకు బాధ్యత అప్పచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఏ విషయం సరే ముందుండి కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసి బూత్ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు కష్టపడి పనిచేసి ఈ యొక్క నాకు ఇచ్చిన పదని ఎంతో దీనిగా సమకూర్చి కష్టపడి పనిచేస్తానని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా గండి వెంకట సత్యనారాయణకి, అలాగే ప్రధాన కార్యదర్శి వర్మ గారికి, ఉపాధ్యక్షులు పట్టా ప్రసాద్ గారికి, మన కార్యదర్శి గొర్రెలు రామనాయుడు గారికి, పెందుతి నియోజక కన్వీనర్ శ్రీ కోన మంగయ్యనాయుడు గారికి, మిగతా నా ముఖ్య సోదరులు మిత్రులు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు డిమాండ్. శ్రీకాకుళం ప్రజలకు జీవనాధారంగా ఉన్న నాగావళి నదిని శుద్ధి చేయాలని సిపిఎం నాయకుల డిమాండ్. మెలైగుంటి మండలం కోసమాల వద్ద పెద్ద ఎత్తున పట్టుబడిన గంజాయి. స్టీల్ ప్లాంట్ లో తయారు చేసిన లోకో వీల్స్ ను ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ అధికారులు. ఈ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.